యాక్షన్. మీరు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాదు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అసలే కాదు. కడప పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అంత టచ్ ఉండదు, బట్ వై యూఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి? నా ఇంటర్మీడియట్ నేను అప్ టు 7th టు ఇంటర్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. సో శ్రీకాళహస్తి రాయలసీమ, ఉన్నాయి రూట్స్. సో అప్పుడు నాకు మదనపల్లి వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ఇవన్నీ. సో రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఉండే ఆయన చూస్తే. ఆయన ఎవరైనా పలకరించి మాట్లాడతారు. ఆయన 2009 కదండి వచ్చింది కాంగ్రెస్ అప్పుడు. నేను వెళ్ళి అప్పుడు నాకు పెద్ద లౌక్యం లేదు, ఏమీ లేవు, సినిమాలు ఏదో యాక్టర్ అనుకునేవారు అంతే. ఇంతమంది అందరూ ఉంటే దూరం నుంచి చూసి బాబు రండి అన్నారు. మీరేదో అంటారు ఏంటి అది అని అంటే, వాళ్ళ మనవరాలు ఉంటే 30 ఇయర్స్ అని అంటే నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఆయన కొన్ని లక్షల మందితో మాట్లాడుతుంటారు రోజు, అలాంటి ముఖ్యమంత్రి పిలిచి అదే ఆనడు. నాకు లభించిన గొప్ప వరం అది. సో ఎందుకో నాకు తెలియకుండా ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు, ఆ కోట్ల మందిలో నేను కూడా ఉండకండి. సరే ఆయన ఒకసారి మనం ఇలాంటి పరిస్థితుల్లో సమాధి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని ఇడుకులపై కూడా వెళ్ళాను. ఆయన సమాధిలో దండం పెట్టుకుని అప్పటి నుంచి నేను వైసీపీలోకి రావడానికి కారణం కూడా ప్రజారాజ్యం అప్పుడు పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ, కొంతమంది ఓడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది మా క్లాస్మేట్స్ ఉన్నారు. ఇప్పుడు వైజాగ్లో వంశీకృష్ణ యాదవ్ అని ఇంకోళ్ళు అని చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ ఇప్పుడు మీ అన్నగారు వెళ్ళిపోయారు, నువ్వు కూడా అలా వెళ్ళిపోతే ఎలాగరా, నువ్వు మాతో పాటు ఉండాలి కదండి, అలా వచ్చారండి.